आ मंदसानी तैयार चेसन तरवाता आ पनी संपूर्ति चेसन तरवाता मेघमु एवं जपन एकनी टिप्पणी अपुरु मेघमो प्रत्यक्ष गुडारमनु कम्मगा प्रत्यक्षपु गुडारमनु कम्मगा यहोवा तेजस्सु मंदिरमनु निम्पेनो मंदिरमनु निम्पेनो आ मेघमो मंदिरमु मेदा निलुचुटा चेता मंदिरमु मेदा निलुसुटा चेता मंदिरमो यहोवा तेजस्सु तो निंदन कनुका मोशे प्रत्यक्षपु गुडारमलो नुंडी वेल्ला लेक पोयडंट आयना आ गुडारमुन तयारु चेसी प्रार्थना चेया गानी मोशे प्रभुआ नीवु नाकु अप्पगिंचिन पनिनी संपूर्ति चेसानय्या अनि चेप्पि प्रार्थना चेयगानी देवुनि शक्ति आ गुडारम मीदकि वच्चेसिंदि आ गुडारमलो नुंडी मोशे बयटिकि कूडा वेल्ले अवकाशम लेकुंडा कम्मिवेसिंदंट అంతకు ముందైతే సొలొమోను కాలములో ఆయన ప్రార్థన చేసినప్పుడు గుడారము ఆయన దేవాలయం కట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆకాశములో నుండి మహిమ రాగానే అక్కడ ఉన్న యాజకులందరూ కూడా పారిపోయారంట అక్కడ ఉన్న యాజకులందరూ పారిపోయారు ఆ వేడి చూసి ఆ అగ్ని మంటలు ఆ భయము ఆ యొక్క భయంకరమైన ఆ మేఘములో నుండి వచ్చే ఆ శక్తివంతమైన ఆ అగ్నిని చూసినప్పుడు యాజకులు మందిరములో నిలబడలేక పారిపోయారంట కానీ ఇక్కడ మోషే దేవునికి ఇష్టమైన వాడు నమ్మకస్తుడు నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు నేను అప్పగించాను అతనికి పని నా మహిమను అతనికి నేను చూపించాను నా మహిమ ఆ మందిరం మీదకి వచ్చినప్పుడు మోషే బయటికి రాలేనంత మహిమ ఆ మందిరం మీద కమ్మి వేసింది దేవునికి సోదరుము అలా ఎక్కనగ దేవుని భని నమ్మకముగా చేస్తే దేవుని మహిమతో నింపబడతావు దాని దేవుడి పని నమ్మకముగా నీవు చేయకపోతే నీకేమవుతు చెప్పండి చూడండి యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వాక్యములో దేవుని పని నమ్మకముగా చేయిన వారికి ఏమొస్తుంది యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు అశ్రద్ధ చేయువారు శాపగ్రస్తుడగునుగా దేవుడు అప్పగించిన పనులను అశ్రద్ధ చేయువాడు చేసేవారు శాపగ్రస్తుడగునుగా దేవుడు అప్పగించిన పనిని అశ్రద్ధ చేసిన వారు శాపగ్రస్తులు దేవుడు మీకు అప్పగించిన ఏ పనైనా నమ్మకముగా మీరు చేసినప్పుడు వారి కుటుంబాలు ఆశీర్వదించబడి వారు దేవుని మహిమను చూడగలిగారు ప్రభు యేసు ప్రభు వారి లోకములో తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేర్చానయ్యా ఇదిగోనని చెప్పి చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయములో 30వ వాక్యం చూడండి అక్కడ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను ఆత్మను తండ్రికి అప్పగించాడు సమాప్తమైనది తండ్రి అని చెప్పి సిలువ మీద వేలాడి ఆ చిరక దాహం అని ఆయన దాహం కొని ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం ఏం చేశాం చెప్పండి మన పితరులు చేదు రసాన్ని ఇచ్చారంట ఆ చేదు ఇచ్చినప్పుడు అది పుచ్చుకోలేదు ఆయన పుచ్చుకోకుండా తండ్రి ఈ మనుషులు నేను వారికి జీవజలాన్ని ఇచ్చానయ్యా జీవాహారాన్ని ఇచ్చానయ్యా నాకు దాహం అంటే వారు ఏమి ఇచ్చారు చెప్పండి చేదునే ఇచ్చారు నాకు చేదే ఇచ్చారు కనీసం మంచి నీళ్లు కూడా నాకు ఇవ్వలేదు అని చెప్పి మరలా తిరిగి తండ్రికి ప్రార్థన చేసి తిరిగి దేవుని సన్నిధిలో ఆత్మను మరలా తండ్రి చేతికి అప్పగించాడు దేవునికి సోదరుము హల్లెలూయా దేవుడు చేసిన మేళ్ళకు మనం చేదునిస్తున్నామా లేకపోతే తీపినిస్తున్నామా చేదునిచ్చేవారు ఎలా ఉంటారు చెప్పండి ఎప్పటికప్పుడు వారు ఎప్పుడు దేవుడు ఏదైనా ఒకవేళ ఒక మాట వచ్చిందనుకోండి ఇక ఈ వారం రాకూడదు వచ్చే వారం రాకూడదు మూడో వారం వద్దాం అనుకుంటారు అంతేనా అలాంటి వారు ఉన్నారు కనుక అది చేదు అన్నమాట దేవుని పనులు చేసేవారు ఎలా ఉంటారు చెప్పండి నమ్మకముగా ఉంటారు ఆ నమ్మకమైన పని చేసేవారు ఎప్పుడూ కూడా ప్రభువా నీవు సెలవిస్తే చేయటానికి నీ దాసుడు సిద్ధముగా ఉన్నాడయ్యా అని చెప్పి ముందుకు వస్తారు
కనుక అలాగు చేయని వారు ఎలా ఉన్నారు చెప్పండి. ప్రభువుకి చేదును అందించే వారిగా ఉన్నారు. ఆయన మనకు ప్రాణాన్ని పెట్టి ఆయన మనలను జీవజలాలు మనకి ఇస్తే పరలోక ఆశీర్వాదాలు ఇస్తే తన్ను తాను అప్పగించుకొని మన కొరకు తండ్రి నీవు నాకు శరీరాన్ని ఇచ్చావు ఆ శరీరములో ఉండి నీ పనిని నేను నెరవేర్చడానికి శక్తినిమ్మని ప్రభు పోరాడాడు. అలాంటి యొక్క పోరాటాలలో మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశ్చర్యపడతాయి. ఏ వ్యాధులు రావు, ఏ శోధనలు రావు, ఏ అపాయం రాదు. మరి దేవుడు మైకి ఇచ్చి మనకు చెప్పండి అంటే ఇంట్లో ఉన్న బాధలన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఇంట్లో ఉన్న బాధలన్నీ మనం చెప్తున్నామంటే దేవుడు అంటున్నాడు నా ప్రజలు ఇంకా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేవుడు అందరికీ అనుకూలతకున్నాడు. ఆయన నా యొద్దకు వచ్చి వారిని ఎవరిని నేను త్రోసివేయను, నన్ను మీరు చూసి కూడా మీరు నమ్మని వారిగా ఉన్నారు అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నారు. కనుక దేవుడు మీరు నన్ను ప్రేమిస్తే మీకేది కావాలో అడగండి అంటున్నాడు. చూడండి సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాట 8వ అధ్యాయము 17లో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. నన్ను ప్రేమించు వారిని, దేవుణ్ణి ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నేను వారిని తిరిగి ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు, జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందురు, నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, ఐశ్వర్యమును ఘనతయు, స్థిరమైన కలిమియు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి, నీతియు నా యొద్ద ఉన్నది. మీకు ఏది కావాలన్నా ఉన్నది అంటున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలకు లోబడితే నా మాట వింటారు. నన్ను ప్రేమించని వారిని నేను ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమించిన వారినే నేను ప్రేమిస్తున్నా. ఆయన ప్రేమించిన వారికి దేవుడే అన్నారు చెప్పండి, సమస్త ఐశ్వర్యము స్థిరమైన కలిమి నీ దగ్గర నుంచి బంగారము కన్నా కలుగు ఫలము మీకు ఎంతో మంచిది మంచిది అంటున్నాడు. కనుక ఆయనను ప్రేమిస్తే తిరిగి దేవుడు ప్రేమ ఐశ్వర్యముతో ఉన్నది. మేలిమి బంగారము కన్నా కూడా అపరంజి కన్నా ఈ లోకములు బంగారము కన్నా కూడా దేవుని ప్రేమ అనేక ఐశ్వర్యము ఘనతల మొత్తం సమస్తం నీ ఇంటిలోనికి వచ్చేస్తున్నాయి. నీ ఇంటిలో ఇక ఇది లేదు అనేది లేనే లేదు. ఆయనను ఎప్పుడైతే ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన పని చేయటానికి ఆయన అప్పగించిన పని నమ్మకముగా చేసినప్పుడు ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమియు మీకు సమస్తము మీకే ఇస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. కనుక ఈరోజు దేవుడిని ప్రేమించడంలా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆయన మాట వినవు, ప్రభువా ప్రభువా నాకు ఈ బాధలు ఆ బాధలని మైకి ఇవ్వకానే మాట్లాడటం కాదు, కానీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి సోదరము అనే చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 11వ వాక్యములో అక్కడ ఏమంటున్నారు చెప్పండి. శాపగ్రస్తులను అక్కడ పౌడి పౌడి పోండి పోండి అచ్చట నుండి వెళ్ళుడి, ఇచ్చట నుండి మీరు వెళ్ళండి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, అపవిత్రమైన దానిని ఏది కూడా ముట్టకుడి, ఇక ముట్టకండి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, దాని యొద్ద నుండి ఇక మీరు తొలగిపోండి. యెహోవా సేవోపకరణములను, యెహోవా ఉపకరణములను మోయువారులారా, మిమ్మను మీరు పవిత్రపరచుకొనుడి, మిమ్మలను మీరు పవిత్రపరచుకొనండి, త్వరపడండి, మీరు త్వరపడి బయలుదేరారు, త్వరపడి త్వరగా మీరు బయలుదేరండి, పారిపోవు రీతిగా పారిపోయిన రీతిగా వెళ్ళరు, వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, యెహోవా మీ ముందు నడుస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన సైన్యపు సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను, వెనకటి భాగమున మీకు కావలిగా ఉన్నాడు. ఇప్పుడైనా మీరు అపవిత్రమైన దానిని ముట్టకుండా అపవిత్రమైన తలంపులు మీలో నుంచి తీసివేసుకుని ఇప్పుడైనా మీరు ఎలా ఎలా ఉన్నారు చెప్పండి. దాని యొద్ద నుండి తొలగిపోండి, పరుగున వెళ్ళండి. పారిపోయిన రీతిగా దేవుడి పని చేయటానికి వెళ్ళి ముందుగా మీరు పని చేయండి. దేవుడి పని చేయమంటే పారిపోతున్నాం, కానీ ఇప్పుడు దేవుడే అంటున్నారు చెప్పండి, ఇక్కడ మీరు అపవిత్రమైన తలంపుల్లో ఉన్నారు, అది విడిసిపెట్టి దేవుని పని దేవుని ఉపకరణములను మోయి వారులారా,
देवुडु मीक अप्पगिंचिन पनी त्वरगा वेल्ली पवित्रमैन पनी त्वरगा मीरु चेयंडी अनि देवुडु अक्कड तेलियपरुस्तुन्नाडु अनग देवुडु मीक अप्पगिंचिन पनी मोशे नम्मकमुगा चेसाडु आ मंदसान्नि कट्टडानिकि బంగారము ప్రజల దగ్గర తీసుకున్నాడు అందరూ ఇచ్చారు చెవుల్లో ముక్కులు అందరూ ఇచ్చారు అవన్నీ ముక్కుల్లో చెవుల్లో తీసి మందసాన్ని తయారు చేసి ప్రార్థన చేయగానే దేవుని యొక్క మహిమ ఆ మందసం మీద దిగింది అలాగే నోవాహు కాలములో ఆయన తన్ను ఎందుకంటే ఇదిగో నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోయా ఇదిగో లోకం మీదకి నా కోపము ఉగ్రత రానయ్యున్నది నువ్వు కాపాడుకో అన్నప్పుడు ఆ మాటను నమ్మాడు నోవహు తన కొరకు 120 సంవత్సరాలు విననొల్లని వారికి ఎందుకు కడతనో ఈ ఒక పడవ అని అంటే లోకం మీదకి జల ప్రళయము రానయ్యున్నది ఆ ప్రళయం తప్పించుకోవడానికి ఓడ చెత్త పరుచుకుంటున్నాను మీరు కూడా రండి అంటే ఎవరు నమ్మలేదు రాను కూడా రాలేదు కనుకని ఆ 120 సంవత్సరాలు అయిన తరువాత జల ప్రళయం వచ్చింది ఆయన పని పూర్తి అవగానే అలాగే నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగున దేవుడు మీకు అప్పగించిన ప్రతి పని నమ్మకముగా చేయండి అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండకండి అపవిత్రమైన దానిని ఇక మీలోనికి రానివ్వకండి త్వరపడి వెళ్ళి మీరు ఆ పనిని పూర్తి చేయండి దేవునికి స్తోత్రము అల్లయా కనుక మీకు దీవెన కలుగుద్ది ఈ రోజు మీకు దీవెనలు రావటం లేదు అంటే దేవుడు ఏ పనులు మీకు అప్పగించాడు బలా నమ్మకమైన మంచి దాసుడని పిలవనయ్య ఉన్నాడు ఆయన ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన అప్పగించిన పని చేసినప్పుడు బలా నమ్మకమైన నీవు మంచి దాసుడా మంచి దాసురాలా అని నిన్ను పిలుస్తున్నాడు ఆయన కనుక నీకు అనేక తలాంతులు ఇవ్వనయ్య ఉన్నాడు ఈ రోజు చెప్పిన పని చేయకుండా నీ శరీర సుఖాలే నీ కుటుంబం సంతోషమే ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇక అదే పాట అదే పాట అదే మాట దేవుడు మన ప్రార్థన విననే వినడు కనుక దేవుడు మీకు అప్పగించిన బాధ్యతలను మనం చేయగలిగినప్పుడు దేవుని సంతోషపరిచే కుమార్తెలుగా కుమారులుగా ఉంటాం దేవుని పనులను అశ్రద్ధ చేయువారు ఎలా ఉన్నారు చెప్పండి వారు శాపగ్రస్తులై ఉన్నారు దేవుడు మీకు అప్పగించిన పనిని బాధలు ఉన్నప్పుడు ఎంతో నమ్మకమైన మాట ఇస్తాం ఆ ఏది చెప్పిన అయ్యగారు మేము చేస్తా ఉంటాం ఒక వారం రెండు వారాలు మూడో వారం ఒక్కొక్కటి ఇక ఇక వెనక్కి వెళ్తూ ఉంటుంది ఇక వెళ్ళి వెళ్ళి పూర్తిగా ఇక కనపడకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నాం కనుక ఇది మంచి పద్ధతి కాదు మన దీవెనలు మనమే కోల్పోతున్నాం మన ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకుంటున్నాం కనుకనే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో త్వరపడి రండి వారిపోయిన రీతిగా వచ్చి మీరు దేవుని పనులను చక్కబెట్టండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని రాజ్యాన్ని కట్టండి దేవుడు తన కొరకు ఆయన మన కొరకు తన్ను తానే సమర్పణ చేసుకున్నాడు ఆ పని చేయటానికి అది నాకు ఆహారమై ఉన్నది అన్నాడు ఈ భూమి మీద ఆయన శరీర సుఖాలు ఏదీ చూడలేదు ఆ శిష్యులకు ఆకలేసినప్పుడు శిష్యులు అంటున్నారు అయ్యా మాకు మేము ఆహారం తినొచ్చాం మీకు కూడా ఆహారం తీసుకొచ్చాను అంటే నాకు ఆహారం ఇది కాదు దేవుని పని ముత్తదో ముట్టించుటయే నాకు ఆహారం అయ్యను దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుని పని మీకు అప్పగించిన పని నమ్మకముగా చేసినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు దేవుడికి సన్నిధిలో ఏ రీతిగా మీరు ఆయనకు మీరు ఏదైతే సమర్పణ చేసుకుని మరి ఆయనకి ఇవ్వాలనుకున్నది మీరు సమర్పణ చేసినప్పుడే మీరు ఆశీర్వదించబడతారు లేదా ఏమవుతుందని చెప్పండి అంతకంతకు మనకు శ్రమలు కలుగుతాయి అంటున్నాడు అందుకే సామెతర్ గ్రంథం చూడండి లాస్ట్ వచనాల్లో ఆ మూడో అధ్యాయము అక్కడ 5 నుంచి చూడండి నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము నీవు యెహోవా యందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము ఆయన అధికారానికి ఒప్పుకో
అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును అప్పుడు నీ త్రోవలన్నీ సరాళము చేయును నేను జ్ఞానిని కదా నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు నువ్వు ఎన్నడు అనుకొనవద్దు యెహోవా యందలి భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము ఇప్పుడే నీ మనసులో ఉన్న చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ దేహానికి ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువయు నీ ఎముకలకు సత్తువ కలుగును నీ రాబడి అంతటిలో ఆ తర్వాత నీవు దేవునికి ఇవ్వవలసింది ప్రథమ ఫలము నీ భాగము ఇయ్యి ముందు నీ శరీరాన్ని బాగు చేసుకో ముందు నీ మైండ్ బాగు చేసుకో ముందు నీ యొక్క వంకర మార్గాలు సరి చేసుకో నీ వంకర తలంపులు సరి చేసుకో ఎప్పుడైతే దేవుని మాటను విన్నావో నీ వంకర మార్గాలను ఏమొతి చెప్పండి సరాళమవుతాయండి తిన్నని మార్గం సర్పం ఎలా వెళ్తా చెప్పండి తిన్నగా వెళ్తుందా సర్పం వంకర డ్రింకర్ వంకర డ్రింకర్ ఎందుకు వెళ్తుందంటే దాని జీవితం వంకర బతు అదే మన మోసం చేసింది కనుక సర్పము మనలను మోసగించింది మనము కూడా మోసగించబడకుండా ఉండాలి అండి మన వంకర త్రవల్లో కాదు వెళ్ళాల్సింది తిన్నని మార్గములో వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతాం దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించడానికి ఆయన హస్తాలు చాపాడు మీ త్రోవలు ఆయనకు అప్పగించండి మీ మార్గాలన్నీ కూడా అప్పుడు సరళమైపోతాయి అప్పుడు మీ దేహానికి రక్షణ మీ ఎముకలకు బలము కలుగుతుంది అప్పుడు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటున్నాం మనం రెండు చర్చిలో చాలా కూర్చోలేకపోతున్నాం అంటున్నాం దేవుడి మందిరంలోనికి లెగల ఆ పడకల మీద కూడా పడుకోలేని వారు దేవుడి మందిరంలో ఆరాధనలోకి వచ్చి ఆత్మీయ ఆరాధన శక్తివంతంగా జరుగుతున్నప్పుడు టయాన్ని కూడా తెలియకుండా వారు కూర్చుని అప్పుడే సాక్షి చెప్పారు ఇంటికాడ పడక మీదే నేను పడుకోలేను అలాంటిది ఇక్కడ నన్ను కూర్చోబెట్టారు కూర్చున్న కాడి నుంచి కూడా నాకు ఎంతో శక్తి కలిగింది నేను కూర్చోగలిగానని సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారు దేవుని సన్నిధి నీవు అనుభవిస్తావు నీ ఎముకలకు బలం నీ శరీరానికి బలం నీ బుద్ధికి జ్ఞానము కలుగుతున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మాట వినినప్పుడు దేవుని సన్నిధిలోనే నీ శరీరానికి రక్షణ దేవుని సన్నిధి లేకపోతే నీ కుటుంబంలో రక్షణ లేనే లేదు కనుక దేవుడు మనకు రక్షణ ఆనందాన్ని కనపరిచాడు ఈ లోకములో తన ప్రాణం పెట్టి మాట ఇచ్చి నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము నమ్మకమైనది నమ్మితే రక్షణ చూస్తాం నమ్మని వారికి శిక్ష విధించబడుచున్నది నమ్మకపోతే శిక్షలో ఉన్నావు నమ్మితే రక్షించబడుతున్నావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపే అని మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళ నొప్పి వచ్చింది కాళ్ళ నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాను కూర్చోలేకపోయేదాను ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాను బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది స్థిరంగా ఉండేది అనుకోను నొప్పి అసలు ఎవరికి చెప్పలేని బాధ అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు అది ఒక వస్తుందమ్మా వచ్చినా సరే దాని అంతలో అదే తగ్గాలి లేకపోతే ఇంకంతేనా అది ఎప్పటికి ఇంక అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు అక్కడికంచి ఫోన్ చేశారు భవానీ ఎలాగొన్నారమ్మా అని బాగున్నాం అమ్మగారు నాకైతే కాలు నొప్పి ఉంది అమ్మగారు నాకైతే అసలు బ్రతకాలని లేదు అసలు ఎంత బాధ భరించలేకపోతాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా
ఏదో నీ బలహీనత ఉంట చూడమ్మా నువ్వు ఒప్పుకో నీ బలహీనత ఉన్న ఒప్పుకో మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేను అంటే లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము అది ఉంటుంది లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయనా మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి అది పట్టిల గురించి చెప్పిందన్నమాట గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారాన అది ఇంకా అదే మాట అన్నమాట అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు పట్టిల తీసేవచ్చుగమ్మా అని నేను తీలే ఇంకా అలాగే ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి మూడు రోజులు అప్పుడు అమ్మగారు చెప్పి మూడు రోజులు అయింది నేను అలాగ బాధపడతాను కానీ తీయట్లేను ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు ఇంకా చాలా బాధతో బాధపడతాను తర్వాత నాయంతలో నాకు ఎందుకో గుర్తు వచ్చింది ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేమవ్వాలన్న పరిస్థితి ఏంటని ఆ రోజు నేను తీసేసా తీసేసిన అమ్మటే నాకు ఒక పది నిమిషాలకే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది ఇంకా అప్పుడు కంచి నేను అది పెట్టుకోలేదు నాకు కాళ్ళ నొప్పి లేదు మళ్ళీ ఇంకా అలాగే మా ఆయనకి కూడా ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము ఇంకా అది అలాగే నేను మళ్ళీ వారం వస్తానులే మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీనత అయిపోయాను రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము వాళ్ళ మాట కాదని ఇంకా ఎన్నో ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము ఏంటి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేదు కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు ఎన్నో మా బరువు మా బాధ్యత మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటి పడలేరు కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు నేనైతే కోపము నాకు మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని కానీ బయటకైతే బాగా తిట్టేదాన్ని దూషించేదాన్ని నీకు అలాగే జరుగుద్ది నీకు ఇది ఎంత దేవుడు పెట్టింది అని నువ్వు దేవుడిని దూషిస్తావు దేవుడిని ఎప్పుడు ప్రేమించవు మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు అది మర్చిపోయినావు మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు కేవలం దేవుడు పెట్టి అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతాను అని ఇంకలగా ఇంక మా ఇద్దరం అనుకుండో గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు నువ్వే ప్రార్థన చే నువ్వే పాస్టర్మ్మగా ఇంకేంటి అన్నట్టుకి నన్ను వేలం చేసాడు కోపగించుకుంటాడు ఇంక నేనైతే ప్రభా నీ చిత్తమునైనా నాకైతే తెలిసిన ఆయన ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా ఆయనకు ఆ గ్రహింపు దయచేయిన ఆయనని ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు అప్పుడేమి ఏం చేయాలి ప్రభు మాకు మా చూస్తే పేద పరిస్థితి మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి బ్రెయిన్ ఆపరేషన్ అయింది మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభు అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేసి కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటూనే ఉన్నా ఇంకా అలాగే వండికెత్తుకొని ఉండాడు ఒకరోజు నైట్ పూట ఇంకా రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నాం మమ్మల్ని పడుకొని ఇవని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి
ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా హరుస్తుండు ఏంటి ఎప్పుడు లేంది ఏంటి ఇలా హరుస్తుని ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే ఇంకా అలాగే ఈ పొద్దునే 5 గంటలకు మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంక దర్శనంలో అమ్మగారు మాట్లాడారు మరి మన విశ్వాస మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందన్నమాట నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసి వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు మరి అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది ఐగురు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్న ఆ పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి పోయి వస్తే నీ ప్రాణం ఉంటుంది లేక నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకు అనుకుని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది పొద్దున సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంకా బయలుదేరిపోయినాడు చర్చికి మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలా ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికి నా వందలు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినా